नमस्ते, वेलकम टू फोकस। मल्ली अदे निर्लक्ष्यं, मल्ली अदे अतिवेगं, ईसारी रेंडु निंडु प्राणालनु बलि तीसुकुंदी। मितिमीरिन वेगंतो प्रयाणं एपी मंत्री नारायणकु पुत्रशोकानि मिगिल्चिंदी। ప్రముఖుల పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన ఘటనలు ఎన్నో, ఇప్పుడు మంత్రి తనయుడు యాక్సిడెంట్ లో చనిపోవడం విషాదాన్ని నింపింది। అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ఖరీదైన కారులో ప్రయాణం విషాదాంతం ఎందుకైంది? ఈ విషాదం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి? స్పెషల్ ఫోకస్ లో చూద్దాం। హైదరాబాద్ నడి బొడ్డున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ తో పాటు అతని స్నేహితుడు దుర్మరణం చెందిన ఘటన అందరికి షాక్ ఇచ్చింది। మితిమీరిన వేగంతో ప్రయాణం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా ప్రాణాలను కాపాడలేకపోయాయి। ప్రమాదం జరిగిన తీవ్రతకు ఖరీదైన కారు నుజ్జునజ్జైంది। కారులో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సుమారు 2 గంటల సమయం పట్టిందంటే కారు ఎంతగా డ్యామేజ్ అయిందో అర్థం చేసుకోవచ్చు। సమయం బుధవారం తెల్లవారుజామున, స్థలం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36। రయ్యిన దూసుకొచ్చిన ఓ కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది। ట్రాఫిక్ అంతగాలేని ఖాళీ రోడ్లో వేగంగా దూసుకొచ్చిన కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టి ఆగిపోయింది। పెద్ద శబ్దం విని అక్కడే ఉన్న వాళ్ళు ఏం జరిగిందా అని భయపడ్డారు। దగ్గరికి వెళ్లి చూస్తే అందులో ఇద్దరు యువకులు ఉన్నారు। వారిలో ఒకరు ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ ఉన్నాడు। తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రవిచంద్ర దుర్మరణం చెందారు। స్నేహితులిద్దరూ TS07SK7117 బెంచ్ కార్లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పెద్దమగుడి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది। అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మెట్రో పిల్లర్ను బలంగా ఢీకొట్టింది। తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించేలోగా మరణించారు। కారు ప్రమాదం జరిగిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి। అతి వేగంగా వచ్చిన కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది। కారు వెనక భాగం ఒక్కసారిగా పైకి లేచి కింద పడింది। మితిమీరిన వేగంతో ఢీకొట్టడం వల్ల కారు నుజ్జునజ్జైంది। కారులో ఇరుక్కున్న వారిని బయటికి తీసేందుకు గంటనర పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందంటే ఎంత ఘోర ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు। కారులోని ఎయిర్ బెలూన్లు సకాలంలో తెరుచుకున్న అతి వేగం కారణంగా వారు తీవ్రంగా గాయపడ్డారు। అతి కష్టం మీద వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు। తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది। ఘోర రోడ్డు ప్రమాదం మరో ప్రముఖుడి ఇంట్లో విషాదాన్ని నింపింది। అసలు ఈ ప్రమాదం జరిగినప్పుడు కారు వేగం ఎంత? ఇప్పుడు అంతటా ఇదే చర్చ। మీరు ఇప్పుడు చూస్తున్నారు, కారు వేగాన్ని చూపే మీటర్ రీడింగ్ 200 కిలోమీటర్లు దాటింది। అంటే ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం గంటకు 200 కిలోమీటర్ల పైనే ఉందన్నమాట। సీసీ కెమెరా దృశ్యాల్లోనూ అదే కనిపించింది। మితిమీరిన వేగంతో వచ్చిన కారు రెప్పపాటులో పిల్లర్ను ఢీకొట్టింది। వెనుక భాగం ఒక్కసారిగా పైకి లేచి కింద పడింది। అంతే, కారులో ఉన్న ఇద్దరు వాహనంతో పాటే నుజ్జునుజ్జైపోయారు। కారు అతివేగంగా ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమైంది। ఆ అతివేగం కాస్త ఇద్దరి ప్రాణాలు తీసింది। ఒకవేళ కారు వేగం తక్కువగా ఉండి ఉంటే ఇద్దరు ప్రాణాలతో బయటపడేవారేమో। కారు అది చాలా తక్కువ మంది వాడే లగ్జరీ వెహికల్। అలాంటి కారు నుజ్జునుజ్జైపోవడం, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందడం సంచలనంగా మారింది। ఈ ప్రమాదంతో ఖరీదైన కార్ల భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది। అసలు నిషిత్ ప్రయాణిస్తున్న కారు ఏంటి? ఆ కారుకున్న సెక్యూరిటీ ఫీచర్లు ఏంటి? అయినా ప్రయాణం విషాదాంతం ఎందుకైంది? మెర్సిడెస్ బెంజ్ ప్రపంచంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఫేమస్ కంపెనీ। దశాబ్దాలుగా క్వాలిటీ వెహికల్స్ కు పెట్టింది పేరు। ఇతర వాహనాలతో పోలిస్తే తమ కార్లలో ప్రమాదాలు తక్కువనేది బెంజ్ కంపెనీ చెప్పే మాట। ఆ కంపెనీకి చెందిన AMG G63 మోడల్ కారు ఇది। ఈ ఖరీదైన కారే చివరకు వారిద్దరికీ మృత్యు వాహనమైపోయింది। ఈ ప్రమాదంతో బెంజ్ కార్ల సేఫ్టీ ఫీచర్స్ పై చర్చ జరుగుతోంది।
ఒక్కసారి నిషిత్ ప్రయాణించిన కారు స్పెసిఫికేషన్స్ చూస్తే బరువు 3200 కిలోలు కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత కారు హార్స్ పవర్ 571 కాగా ఇంజిన్ ఎనర్జీ 420 కిలోవాట్స్ మార్కెట్లో ఈ కారు ధర దాదాపు 2.5 కోట్లు మోస్ట్ పవర్ఫుల్ టఫెస్ట్ సేఫెస్ట్ ఎస్యూవీ కారుగా పేరుంది 5.5 లీటర్ల సూపర్ చార్జ్డ్ పవర్ఫుల్ ఇంజిన్ ఉంటుంది ఈ కారు గరిష్ట వేగం గంటకు 230 కిలోమీటర్లు యూరో 6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ కారును జర్మనీలో తయారు చేశారు ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో మెర్సిడెస్ ఏఎంజి G63 ని భావిస్తారు ఫ్రీ సేఫ్టీ టెక్నాలజీ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఫ్రీ సేఫ్ బ్రేక్ నైట్ వ్యూ అసిస్ట్ ఇన్ని సెక్యూరిటీ ఫీచర్స్ బెంచ్ కార్లకు ఉంటాయి బెంచ్ కారుకు యాక్సిడెంట్ నివారించే ప్రత్యేకతలు కూడా ఉన్నాయి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందని తెలియగానే ఆటోమేటిక్ గా 40% బ్రేక్ యాక్టివేట్ అవుతుంది కొలిజన్ టైం ను కూడా లేట్ చేసి డ్రైవర్ స్పందించడానికి కాస్త టైం ఇస్తుంది ఇక రాత్రి సమయంలో కూడా కాంతివంతమైన హెడ్ లైట్స్ బెంచ్ కార్ ప్రత్యేకత ఇన్ఫ్రారెడ్ కిరణాల సాయంతో ఈ లైట్లు డ్రైవర్ కు రాత్రి వేళల్లో బాగా హెల్ప్ చేస్తాయి ఇన్ని రకాల ఫీచర్లనే ఈ ఖరీదైన కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది యాక్సిడెంట్ స్పాట్ లో కారు స్థితి చూస్తే ప్రమాద తీవ్రత తెలుస్తుంది కారు మొత్తం బాగా డ్యామేజ్ అయ్యింది స్టీరింగ్ కు 2 అడుగుల దూరంలో ఉండాల్సిన ఇంజిన్ బాగా అతుక్కుపోయింది డ్రైవింగ్ సీట్ తో పాటు పక్కనున్న సీటు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది ఫ్రంట్ టైర్ కూడా బర్స్ట్ కావడంతో సైలెన్సర్ డ్యామేజ్ అయ్యింది కారులో ఉన్న వాళ్ళిద్దరికీ తీవ్రంగా రక్తస్రావం జరిగింది ఇంజన్ పార్ట్స్ కార్లో ఉన్న వస్తువులు అన్ని ఇద్దరి వైపు చొచ్చుకు రావడంతో వారికి ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ఎయిర్ బ్యాగ్స్ కూడా యాక్సిడెంట్లను వీలైనంత వరకు నివారిస్తాయి ప్రముఖులు సెలబ్రిటీలు వాడే హై అండ్ మోడల్స్ లో ఈ ఎయిర్ బ్యాగ్స్ మరింత సేఫ్టీగా ఉంటాయి ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి ఎయిర్ బ్యాగ్స్ హెల్ప్ చేస్తాయి చాలాసార్లు ఎయిర్ బ్యాగ్ సకాలంలో ఓపెన్ కావడం వల్ల ప్రాణాలతో బయటపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కానీ నిషిత్ విషయంలో అలా జరగలేదు ప్రమాద సమయంలో కారు వేగం 200 కిలోమీటర్లు దాటింది ఆ సమయంలో నిషిత్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అందుకే ఎయిర్ బెలూన్స్ మొత్తం తెరుచుకున్న ఘోరం జరిగిపోయింది నారాయణ కుమారుడు కంపెనీ నిర్దేశించిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఎంత టెక్నాలజీ ఉన్నా కారు నడిపేవాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే డ్రైవర్ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా క్షణాల్లో జరగరాని ఘోరం జరుగుతుందనడానికి నిషిత్ నారాయణ యాక్సిడెంట్ ఉదాహరణ ఎయిర్ బ్యాగ్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాక కూడా ఘోరం జరిగిందంటే ప్రమాదం జరిగిన తీరే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టి కొద్ది దూరం ముందుకెళ్లింది పిల్లర్ను ఢీకొట్టిన సమయంలోనే ఇంజిన్ స్టీరింగ్ వైపుకు జరిగిందని ముందుకు దూసుకెళ్లడంతో ఆ వేగానికి ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు ఏదేమైనా ఎన్ని భద్రతా ప్రమాణాలు పాటించినా మానవ నిర్లక్ష్యం అన్నిటికంటే శాపం అనేది మరోసారి వాహనాల్లో ఉండే ఎయిర్ బ్యాగ్స్ లైఫ్ సేవర్స్ అనే చెప్పాలి కారుకు ఎయిర్ బ్యాగులు ఉంటే ప్రమాద తీవ్రత చాలా వరకు తగ్గుతుందన్నది చాలాసార్లు రుజువైంది ఎంతటి ఘోర ప్రమాదం జరిగినా ఎయిర్ బ్యాగ్స్ కారణంగా ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు కారు ప్రమాదానికి గురైన వెంటనే తెరుచుకునే ఎయిర్ బ్యాగులు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాకుండా రక్షణగా నిలుస్తాయి ప్రాణాలు పోకుండా అడ్డుకుంటాయి నిషిత్ ప్రయాణించిన ఖరీదైన కారులో కూడా ఎయిర్ బ్యాగులు ఉన్నాయి అవి తెరుచుకున్నాయి అయినా జరగరాని ఘోరం జరిగిపోయింది ఇద్దరు దుర్మరణం చెందారు ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నా ప్రాణ నష్టం ఎలా జరిగిందో మా ప్రతినిధి శర్మ వివరిస్తారు ఇదే వాహనం ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నితీష్ నారాయణ మృతి కారణమైంది ఈ వాహనంలోనే ఉదయం 2:30 గంటల ప్రాంతంలో జూబ్లీ హిల్స్ పరిధిలోని రోడ్ నెంబర్ 36లో జరిగినటువంటి ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయినటువంటి పరిస్థితి హై ఎండ్ కారు ఈ స్థాయిలో నుజ్జు నుజ్జు అయిందంటే కారు ఎంత స్పీడ్లో ఎంత వేగంతో ప్రయాణించింది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పార్ట్ ఏ పార్ట్ కూడా డ్యామేజ్ కాని పార్ట్ అన్నది ఈ వాహనంలో లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంజన్ ముందు భాగం చూస్తూ ఉన్నాం మొత్తం కూడా ఆ
డ్రైవింగ్ సీట్ దగ్గరికి పూర్తిగా అతుక్కుపోయినటువంటి పరిస్థితి ముందు భాగం నుంచి సుమారు ఒక 2-3 ఫీట్ల ఇవతల వైపు ఉండాల్సినటువంటి ఈ భాగమంతా కూడా ఆ డ్రైవింగ్ సీట్ వరకు వెళ్ళిపోయిందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది టైర్ భాగం దగ్గర కూడా చూస్తే ఇంజన్ భాగాలు లోపల ఏవైతే ఉన్నాయో ఆ భాగాలన్నీ కూడా టైర్కు అతుక్కుపోయి ఉన్నాయి టైర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక రైట్ సైడ్ భాగంలో ఉన్నటువంటి డోర్ను కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది డోర్ భాగం పూర్తిగా డ్యామేజ్ కావడం అలాగే ఆ డోర్ తీవ్రత ప్రమాద తీవ్రతకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదే సీట్లో నారాయణ కుమారుడు నితీష్ నారాయణ ఇదే సీట్లో కూర్చున్నాడు వాహనం నడుపుతూ ఉన్నాడు ఆ వేగంగా ఢీకొనడం వల్ల పిల్లర్ను ఢీకొనడం వల్ల పూర్తిగా ఈ డ్రైవ్ చేసేటువంటి ఈ భాగం అంతా కూడా పైకి లేచిపోయింది అంటే ఈ బెలూన్లు ఏవైతే ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం బెలూన్లు కూడా ఆ ధాటికి ఇతన్ని రక్షించలేకపోయాయి వాహనంలో డ్రైవ్ చేస్తున్నటువంటి నారాయణ కుమారుడిని రక్షించలేకపోయాయి మరోవైపు రాజా రవివర్మ అతని స్నేహితుడు ఆ పక్క సీట్లోనే కూర్చున్నాడు ఆ ధాటికి ఆ ఢీకొన్నటువంటి వేగంతో ఢీకొన్నటువంటి ధాటికి బెలూన్లు పూర్తిగా బయటికి వచ్చాయి కానీ వీళ్లను ఏమాత్రం రక్షించలేకపోయాయి వెనక వైపు ఉన్నటువంటి సీటు మాత్రం జాగ్రత్తగానే ఉంది కానీ ముందు వైపు ఉన్నటువంటి 2 సీట్లు పూర్తిగా డ్యామేజ్ కావడం ఆ వచ్చినటువంటి వేగం వల్ల ఆ నితీష్ నారాయణకు పక్కనున్న రాజా రవివర్మ భాగం కడుపు భాగంలో అలాగే ఛాతి భాగంలో పూర్తిగా ఒత్తుకుపోవడం వల్ల వాళ్ళు ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు అక్కడికక్కడే చనిపోయినటువంటి సందర్భం మనం చాలా స్పష్టంగా ఈ వాహనం చూస్తే అర్థమవుతుంది లోపల భాగాలన్నీ కూడా ముందు ఏవైతే డ్రైవింగ్ సీటు ప్రాంతంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా విరిగి పడిపోయాయి పైన ఉన్నటువంటి అద్దం కావచ్చు లోపల నుంచి బయటికి కనిపించే చూసేటువంటి ఒక మిర్రర్ ఉంటుంది ఆ మిర్రర్ పూర్తిగా డ్యామేజ్ అయింది అలాగే ఏదైతే ఉందో వీల్కు సంబంధించి అది డ్యామేజ్ కావడం దాంతో అది ఆ టైర్లోకి దూసుకుపోవడం వల్ల టైర్ పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కింద సైలెన్సర్ కానీ ఇతరత్ర అవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి అంటే 150 కన్నా ఎక్కువ స్పీడు గంటకు 150 కన్నా ఎక్కువ స్పీడు ఉండడం వల్లనే ఈ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం లోపల టైర్ లోపల కూడా చూస్తున్నాము ఇదే చాలా కీలకమైంది మొదలు ఈ టైర్ ఆ పిల్లర్కు ఢీకొనడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి రాడ్ ఏదైతే ఉందో అది విరిగిపోవడం ఈ టైర్కు తాకడం ద్వారా పూర్తిగా వాహనం అంతా కూడా డ్యామేజ్ కావడం ఫస్ట్ ఈ టైరు ఆ తర్వాత ఇంజన్ భాగం ముందు భాగం ఉన్నటువంటి ఇంజన్ ప్రాంతం అదంతా కూడా ఒక్కసారిగా ఢీకొన్న సందర్భంలోనే ఇంత ప్రమాదం జరిగింది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి ఎడమ వైపు ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఎడమ వైపు ఉన్నటువంటి సీట్లోనే రాజా రవివర్మ కూర్చున్నాడు జరిగిన ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్ పూర్తిగా లేచింది కానీ అది ఏమాత్రం వీళ్లకు ఉపయోగపడలేదు అది వీళ్ళ ఇద్దరి ప్రాణాలను మాత్రం రక్షించలేకపోయింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది స్టీరింగ్ ఏ స్థాయిలో ఎంతవరకు అది డ్రైవింగ్ సీట్లో కూర్చునేటువంటి వ్యక్తికి ఎద ఛాతి భాగం వరకు మాత్రమే ఉండాలి కానీ ఇప్పుడు మనం చూస్తే అది తల భాగం పైకి ఎక్కువ స్థాయిలో అది లేచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రమాద తీవ్రత ఈ వాహనం చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోంది ఆ జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఆ వాహనాల నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకే సుమారు 2 గంటల సమయం పట్టింది అనేటువంటిదే ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి అంశం మరి ఈ స్థాయిలో ఈ తీవ్ర స్థాయిలో ఇంత ప్రమాదం జరిగిన సందర్భంలో వెనుక వైపు ఉన్నటువంటి మిర్రర్ కానీ ఈ వెనుక వైపు ఉన్నటువంటి టైర్కి సంబంధించినటువంటి భాగం కానీ అన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఒక్క వెనక భాగంలో ఉన్నటువంటి లైట్లు కానీ ఇతరత్ర 1-2 పరికరాలు మాత్రమే డ్యామేజ్ కానటువంటి పరిస్థితి మనకు ఈ వాహనం బట్టి చూస్తే అర్థమవుతుంది హైదరాబాదులో అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన ఒక ఏపీ మంత్రి నారాయణ ఇంట్లో విషాదం నింపింది ఆయన ఒక్కగానొక్క కుమారుడు ఈ ప్రమాదంలో చనిపోయాడు అలాగే
అతని మిత్రుడు కూడా రాజా రవివర్మ కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు గతంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి ఘటనల్లో ఇలాంటి మృతులు ఇలాంటి వ్యక్తులు చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కెమెరామెన్ సుభాష్ తో అరవింద్ శర్మ ఎన్టీవీ కారుకు ఎన్ని రకాల సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నా అతివేగం నిర్లక్ష్యం విషాదాలకు కారణమవుతాయి అనడానికి ఈ ప్రమాదమే పెద్ద ఉదాహరణ 50 కిలోమీటర్ల వేగం మించి ప్రయాణించడానికి వీల్లేని రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్లతో ప్రయాణం ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది ఇద్దరి చావుకు ఈ అతివేగమే కారణమని ప్రాథమికంగా తేల్చారు పోలీసులు అది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 ఈ రోడ్డుపై మెట్రో రైలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి పిల్లర్లు నిర్మించారు దీంతో ఉదయం వేళలో ఈ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ మామూలే ఒకవేళ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకున్నా రోడ్డంతా ఖాళీగా ఉన్నా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం కూడా కష్టం అలాంటి రోడ్డుపై నిషిత్ 200 కిలోమీటర్ల మితిమీరిన వేగంతో కారు నడపడం ఈ ఘోర ప్రమాదానికి కారణం ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మరణించడానికి మరో కారణం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే ప్రమాద తీవ్రత తగ్గేది వాహనం పిల్లర్ను ఢీకొట్టిన వెంటనే ముందు సీట్లో ఉన్న ఇద్దర్ని సీట్ బెల్ట్ వెనక్కి లాగేది అప్పుడు ఎయిర్ బ్యాగులు తెరుచుకొని కాపాడేవి కానీ ఈ ప్రమాదంలో అలా జరగలేదు సీట్ బెల్ట్ లేకపోవడంతో ముందు సీట్లో ఉన్న ఇద్దరూ ముందుకు దూసుకొచ్చారు కారు ముందు భాగం వీరి వైపు దూసుకొచ్చింది ఎయిర్ బ్యాగులు తెరుచుకునే లోపే వీళ్లు ముందుకు దూసుకెళ్లారు దీంతో ఎయిర్ బ్యాగులు ప్రమాద తీవ్రతను తగ్గించలేకపోయాయి కారు వేగంగా పిల్లర్ను ఢీకొట్టి తిరిగి కొంత వెనక్కి వచ్చింది అతి వేగంతో పిల్లర్ను ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే చనిపోయి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు బలమైన దెబ్బలు తగలడంతోనే ప్రాణాలు కోల్పోయారు డ్రైవింగ్ సీట్లో ఉన్న నిషిత్ ఛాతికి స్టీరింగ్ బలంగా తాకింది నిషిత్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి లివర్ ముక్కలైంది వరిజర్ కూడా పోస్ట్ మార్టం పూర్తయింది ఇక్కడ అపోలో హాస్పిటల్ మెడికల్ కాలేజ్ మార్చురీలో సో ఉస్మానియా నుంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ మెడిసిన్ వచ్చి పోస్ట్ మార్టం కంప్లీట్ చేశారు మేము కూడా ఉన్నాము సో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా రప్చర్ కావడం అన్ని రిబ్ ఫ్రాక్చర్స్ ఉండడం ఇవన్నీ దాంతో చనిపోయారు అటువంటి ఆనవాళ్ళు కనపడలేదు స్టమక్లో ఫుడ్ ఉంది కానీ అటువంటి ఆనవాళ్ళు కనపడలేదు రిప్స్ ఫ్రాక్చర్స్ లెగ్స్ ఫ్రాక్చర్స్ ఆ స్పీడ్లో ఇంపాక్ట్ అయినప్పుడు స్టీరింగ్ వీల్ ఇంపాక్ట్ కానీ లేకుంటే లోపల ఉన్న ఇవి అవయవాలన్నీ కూడా రప్చర్ అయ్యి లోపలంతా కూడా బ్లడ్ ఉంది ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయి ఇద్దరికి ఈక్వల్ ఉన్నాయి డ్రైవింగ్ సీట్లో కూర్చొని మాత్రం ఈ స్టర్నం అంటారు కదా ఇది ఇరిగిపోయింది అత్యంత ఉత్తమమైన భద్రతా ప్రమాణాలున్న వాహనం అది ఎంతో కాలంగా కారు నడిపిన అనుభవంతో పాటు పక్కన మిత్రుడున్నాడు ప్రమాద సమయంలో ట్రాఫిక్ కూడా లేదు ఎన్ని ఉన్నా లాభం లేకపోయింది చిన్న నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేసిందని రుజువు చేస్తోంది ప్రమాదం కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పుడు మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కూడా అలాగే చనిపోయాడు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే స్నేహితులిద్దరు గాయాలతో బయటపడేవారు సైట్ అక్కడ మరి ఎక్కడ జరిగిందో అది పోలీస్ వాళ్ళు చెప్పాలి విజన్ సరిగ్గా ఉందా లేదా చీకటి నిన్న వర్షం పడడంలో స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయా లేదా ప్లస్ స్పీడ్ అన్నిటికంటే ముఖ్యమైనది స్పీడ్ ఇంకా అంతకంటే మనం స్పీడ్ వల్లనే ఇది సో ఎన్నో కేసులు ఇప్పటి వరకు చూసాము స్పీడే సో హౌ టు కంట్రోల్ స్పీడ్ అనేది మనం కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంటికి చేరుకోవడానికి 2 నిమిషాల ముందే స్నేహితులు దుర్మరణం చెందటం విషాదం నింపింది ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ నమస్తే